మార్నింగ్ చిల్డ్రన్. ఈ రోజు మనము మంటలు మండడానికి గాలి అవసరమని ఒక ప్రయోగం చేద్దాము. ఈ ప్రయోగానికి మనకి 2 క్యాండిల్స్ కావాలి, అలాగే అగ్గిపెట్టి 1 గాజు గ్లాసు కావాలి. ముందుగా మనం ఏం చేద్దామంటే రెండు క్యాండిల్స్ ని వెలిగిద్దాం. క్యాండిల్స్ ని మనం తీసుకునేటప్పుడు పట్టుకోమా ఒకసారి, క్యాండిల్స్ తీసుకునేటప్పుడు ఒకే సైజు లో ఉండే క్యాండిల్స్ తీసుకోవాలి. రెండు కూడా ఒకే సైజు లో ఉండే క్యాండిల్స్ ని తీసుకోవాలి. రెండు క్యాండిల్స్ ని ఈ విధంగా కింద కొంచెం చేసి ఈ రెండింటిని ఇలాగా స్టూల్ మీద వెలిగించి పెడతాం. ఓకేనా? ఒక నిమిషం. ఈ విధంగా మనము రెండు క్యాండిల్స్ ని వెలిగించి ఇలాగ స్టూల్ మీద పెడతాం. ఈ రెండు క్యాండిల్స్ చక్కగా వెలుగుతున్నాయి కదా, ఇందులో ఒక క్యాండిల్ మీద మనము మూత పెడతాం. ఒక క్యాండిల్ మీద మనము ఈ గాజు గ్లాస్ ని ఓలిచ్చి చూద్దాం. కొంచెం సేఫ్ అయ్యే వరకు ఏం జరుగుతుందో పరిశీలిద్దాం. చూసారా, క్యాండిల్ లో ఉన్న గాజు గ్లాస్ బోలించిన క్యాండిల్ ఏమైంది? ఆరిపోయింది. ఇక్కడ బయట పెట్టిన క్యాండిల్ వెలుగుతూనే ఉంది, ఇంకా వెలుగుతూ ఉంది. ఎందుకు అలా జరిగిందంటే ఈ గాజు గ్లాస్ లో కొంత గాలి ఉంటుంది కదా, ఆ గాలిలో ఉన్న ఆక్సిజన్ అయిపోయే వరకు మనకి క్యాండిల్ వెలిగింది. అంతే కదా, అయిపోయిన వెంటనే క్యాండిల్ ఆగిపోయింది. కాబట్టి మంటలు మండడానికి మనకి ఏం అవసరం అని తెలుస్తుంది ఈ ప్రయోగం ద్వారా? మనకి ఏం అవసరము? గాలి అవసరం అని చెప్పి మనకి ఈ రెండు కొవ్వొత్తుల ప్రయోగం ద్వారా మనము ఈరోజు తెలుసుకున్నారా? మరి తెలుసుకున్నారు.